అన్న గారు, శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది, ఎందుకు పనికిరాదు? ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా, భగవంతుని మీద భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా నాన్నగారు? అంధేందూదయముల్ పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి నించో పెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు? వాడి జీవితం ఎటువంటిదో అలా అంధేందూదయముల్ మహాభదిర శంఖారావముల్ పుట్టుకతో చివుడుండి ఏమీ వినపడిన వాడి దగ్గరికి తీసుకెళ్లి శంఖం మూది ఎలా ఉందంటే ఎలా ఉంటుందో అలా మూక సద్గ్రంథాఖ్యాపనముల్ పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చి పుష్కల వాక్చతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూ కాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు. అలాగే నపుంసక వధూ కాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు, చేసిన మేలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నవాడు తిరిగి ఏ ఉపకారం చేయడు. అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికి వస్తుంది నాన్నగారు? భస్మహవ్యములు, యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్ప పడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నాన్నగారు? భస్మహవ్యములు, లుబ్ధ ద్రవ్యములు, ఎవ్వరికి ఓ రూపాయి కాసు పెట్టిన వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికి వస్తుందండి? అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో, ఎన్ని ఉన్నా భగవంతుని ఎందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి నాన్నగారండి. మూడు లోకములను గెలిచానంటారు, ఏమిటి ఉపయోగం భగవద్భక్తి లేని దానికి? భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితం.